ద లార్డ్ వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. గడిచిన మాసమంతయు మనల్ని కాపాడి ఈ చివరి దినానికి మనల్ని క్షేమంగా తీసుకుని వచ్చిన దేవాది దేవునికి వందనములు. ఈ రాబోయే మాసమంతయు కూడా దేవుడు తన యొక్క కృపతో మనల్ని క్షేమంగా నడిపించి కాపాడునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు అనేక విషయాలు మాట్లాడాడు. ముఖ్యంగా భూమి మీదకి రానై ఉన్నటువంటి జడ్జిమెంట్ని దేవుడు ప్రవచించాడు. ప్రభు రాబోతున్న దినమును గురించి ఆయన చెబుతున్నాడు. ఆయన దినము సమీపమాయను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు అని చెప్తూ, మన అంటే ఈ లోకం మీద దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటుందో అదంతా కూడా దేవుడు చెప్పించాడు. ఎందుకంటే దేవుడు తనకిష్టమైనటువంటి ఆ పట్టణము యెరూషలేము పట్టణం గురించి చెప్తూ, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు అని చెప్తున్నాడు. ఇదంతా కూడా సంఘమును గురించి చెప్తున్నటువంటి మాట. ఎలాంటి అవిధేయతతో సంఘం ఉన్నదో, ఏ విధంగా దేవునిని తిరస్కరించి దేవుని సన్నిధికి రాక, శిక్షకు లోబడక, దేవుని మాట ఆలకించక, విశ్వాసం ఉంచక ఉన్నదో దాని గురించి దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు సంఘమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. సంఘము తనకు ఇష్టమైనటువంటి ఒక పెళ్లి కుమార్తెగా దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక దేవుడు తనకు అవిధేయులైనటువంటి వారిని అందరినీ కూడా నిర్మూలన చేస్తాడు. వారి పట్ల తీర్పును ప్రకటిస్తాడు. మనము సత్యమును అనుసరించే వారంగా ఉన్నట్లయితే, దేవునికి విశ్వాసులుగా ఉన్నట్లయితే, ఆయన మన యొక్క సమస్తమైన శత్రువులను తీసివేస్తాడు. మన హృదయములలో మనకున్నటువంటి శత్రువులు, సాతాను పెట్టినటువంటి శత్రువులు మనలో ఉన్నాయి. అవేంటంటే గర్వము, అహంకారము, ఈర్ష్య, ద్వేషాలు, ఇంకా అనేకమైనటువంటి కోపము, దేవునికి ఇష్టం లేని ఇలాంటి కార్యాలు, ఇలాంటి లక్షణాలు మనలో ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆదాము చేసిన పాపము ద్వారా మనకు సంక్రమించినటువంటి ఆ పాపపు స్వభావాలు, అపవాది సంబంధమైనటువంటి స్వభావాలన్నీ మనలో ఉన్నాయి. అయితే వాటిని మనము ఎప్పుడైతే తీసివేసుకుంటామో, దేవుడు మనలో అవన్నింటినీ తీసివేసుకోవడానికి దేవుడు కృప చూపించి మనలో ఉన్నటువంటి ఆ శత్రువుకు సంబంధించిన ఈ అపవాది సంబంధమైన లక్షణాలన్నింటిని కూడా దేవుడు తీసివేస్తాడు. అంతేకాకుండా తాను ప్రేమించే వధువు సంఘమును ఆయన ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 4వ వచనంలో రాసినట్లు, ప్రతి బాష్ప బిందువును ఆయన తీసివేస్తాడు. ఆకలి ఉండకుండా, దాహం ఉండకుండా, దుఃఖం ఉండకుండా చేస్తాడు. మనము పాపులమై పాపము చేసి చీకట్లో నివసిస్తుండగా దేవుడు మనల్ని కరుణించి తన యొక్క రక్షణను ఇచ్చాడు. ఎప్పుడైతే మనము దేవునిని విశ్వసించి ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఆ విధంగా దేవుని యొక్క కృపావరమును మనము అందుకుంటాము. మనము చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకురాబడతాము. మనము ఇంతకుముందు అనేకమైన మన జీవిత విధానాన్ని బట్టి చీకట్లో నివసించాం, కానీ ఇప్పుడు మనము వెలుగులోనికి వస్తాము. మనం ఆయనను అంగీకరించినప్పుడు ఆయనే తన చెయ్యి పట్టి మనలను బయటికి తీసుకుని వస్తాడు. తన ప్రేమ అనే వెలుగులో మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఆయన తీసుకొని వస్తాడు. ఆయనను అంగీకరించిన తర్వాత మనం అలాంటి పాప కార్యాలు చేయము, చీకటి కార్యాలు చేయము. మనము కంప్లీట్గా దేవుని వెలుగులో నడవగలుగుతాము. ఆయన మనలను నెమ్మదిగాను క్రమక్రమంగాను మన యొక్క మన జీవితంలో
దేవుడు మనకిచ్చిన అనేకమైన వరాలను ఆపరేట్ చేయడానికి కృపనిస్తాడు. అందుకే ప్రవక్త అయిన జెఫన్యా ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపం చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు, వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. ఇది మనకు కూడా వర్తించే గొప్ప వాగ్దానము. అందుకే జెఫన్యా చెప్తున్నాడు, సియోను వాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. ఎందుకంటే మన దేవుడు మనకు తాను విధించిన శిక్షను ఆయన కొట్టివేశాడు. మన శత్రువులనంతయు ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలీల మధ్య ఉన్నాడు అంటే మన మధ్య ఉన్నాడు. ఇక మీదట ఎలాంటి అపాయం కూడా మనకు సంభవించదు అని దేవుడు మనకు ఎంతో గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. మనము క్రీస్తులో ఉన్నాం గనుక మనకు ఏ శిక్షావిధి కూడా లేదు అని అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మన పట్ల దేవుని యొక్క న్యాయము తీర్పు అన్నది మనకు లేకుండా దేవుడు చేశాడు. ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఎంతో ఓపికతో మన కొరకు కనిపెడుతూ ఉన్నాడు. మనలో మార్పు రావడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పటికీ కూడా మనల్ని వదిలిపెట్టడు. ఆయన ఎప్పటికీ కూడా మనల్ని విడవడు, ఎడబాయడు. దేవుడు ఈ లోకమునంతటినీ ప్రేమించాడు కదా. ఆ లోకంలో మనమున్నాము, నువ్వు నేను ఉన్నాము. మన కొరకు మన పాపములను క్షమించడం కొరకు, మన పాప పరిహారం కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి బలిగా ఈ లోకానికి పంపించి ఆయన బలి కావడం ద్వారా మనకు పాపక్షమాపణ కలుగజేశాడు. అదే ఆయన యొక్క గొప్ప ప్రేమకు నిదర్శనమైనది. దేవుడు తాను విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు కనుక మనం సంతోషించి ఉత్సాహించవలసిన వారమై ఉన్నాము. మన శత్రువులను కూడా ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు కనుక ఇక మీదట మనకు అపాయము సంభవించదు. ఈ గొప్ప వాగ్దానము నీకు నాకు దేవుడు ఇచ్చాడు కనుక మనం ఎంతగానో ఆనందించగలిగిన వారమై ఉన్నాము. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడైన దేవ, నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. నీవు శక్తిమంతుడవు తండ్రి, మమ్మల్ని రక్షించే దేవుడు వహించున్నావు తండ్రి. ప్రభా, మాకు విధించిన శిక్షను కొట్టివేసినటువంటి దేవ, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ప్రభా తండ్రి, దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనమును మా మధ్య ఉండనిస్తావు తండ్రి. నీవు మేము పాపం చేయకుండా, అబద్ధం ఆడకుండా, కపటములాడు నాలుక మాకు ఉండకుండా మమ్మలను కాపాడి సంరక్షిస్తావు తండ్రి. మేము ఎప్పుడైతే నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తామో నీవు మమ్మలను కాపాడి నడిపించే దేవుడవై ఉంటున్నావు తండ్రి. ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారమై ఉండడానికి మీరు కృప చూపిస్తున్నందుకే నీకు వందనములు ప్రభా తండ్రి. మా శత్రువులను నీ వెళ్ళగొట్టినందుకు నీకు వందనములు. మా తండ్రి, నీవు మా మధ్య ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక మీదట మాకు ఏ అపాయం సంభవించదని ఇచ్చిన ఈ యొక్క వాగ్దానమును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ధైర్యం తెచ్చుకొని మా మధ్యనున్నటువంటి దేవునినైనటువంటి నిన్ను మేము స్తుతించగలిగే కృపను మాకు దయచేయండి. ఆనందముతో నీ యందు సంతోషించుట కృప చూపించండి ప్రభా. నీవు కూడా మా యందు ఆనందిస్తున్నావు ప్రభా తండ్రి. నీవు మా పట్ల శాంతము వహించి ఉంటున్నావు. నీకు వందనములు ప్రభా తండ్రి. మా ఎందరి సంతోషం చేత నీవు మా పట్ల హర్షిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇంత గొప్ప వాగ్దానమును మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. మేము నిజముగా మరి చీకట్లో నివసిస్తున్నటువంటి వారము. మా పాపములన్నిటినీ క్షమించండి తండ్రి. మమ్మల్ని వెలుగులోనికి తీసుకువచ్చినందుకు నీకు వందనములు. నిజమైన యాజక సమూహంగా చీకట్లో నుండి వెలుగులోనికి నీ యొక్క నామమును ప్రచురపరిచే విధంగా, నీ యొక్క నామమునకు మహిమ తెచ్చే విధంగా మేము జీవించగలుగుటకు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికే వందనము చెల్లించుకుంటున్నాము. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఈ పెందలకడా నీవు మాకు ఇచ్చిన కృపావార్తను బట్టి నీకు వందనములు. ముఖ్యంగా తండ్రి, ఈ ఉదయకాలమున నిన్ను ప్రార్థించే కృపను మాకు ఇచ్చావు తండ్రి. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటున్నాం తండ్రి. మా అపరాధములను క్షమించం తండ్రి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా. ఇక మీదట మాకు అపాయం సంభవించదు కనుక నీకు వందనములు తండ్రి. ప్రభా, మేము ఈ యొక్క వాగ్దానమును గట్టిగా పట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాము ప్రభా తండ్రి.
మరి ఈ దినమంతా కూడా మాకు తోడయండమని వేడుకుంటున్నాము. మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా, మేము నీ మహిమార్థంగా జీవించడానికి కృప దయచేయమని కూడా వేడుకుంటున్నాము. దేవా ప్రభా, ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి. నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేయండి. ఆనందంతో జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. విద్యార్థులను దీవించండి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. మంచి జ్ఞానం అనుగ్రహించండి. ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి విజయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ దినం నూతన కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి. మరి ప్రభా, మా ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి తండ్రి. ఎంతోమంది ప్రభా నిరుద్యోగులై మరి భయంకరమైన వేదనలో కష్టములలో ఉంటున్నారు. నీ యొక్క కాపుదల ప్రభా, నీ యొక్క కృప కలిగిన హస్తమును చాపి తండ్రి, వారికి అనేకమైన ద్వారములు తెరిచి ప్రభా వారికి మార్గం చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎన్నో దినాలుగా వారు వేచి ఉండగానైనా వారికి సంతోషం అనుగ్రహించము. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీ యొక్క దయగల హస్తం చేత వారిని ముట్టండి, తాకండి, దర్శించండి ప్రభా తండ్రి. నీ పునరుత్థాన శక్తిని వారిలోనికి ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవ, మా తండ్రి ఎంతో గొప్ప దేవుడు అవుతండి ప్రభా. వృద్ధులను చిన్నాలను ఆశ్రయించి వారిని క్షేమంగా కాపాడమని వేడుకుంటున్నాము. ముఖ్యంగా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానాలను అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభా. అనేకమైన సమస్యలతో ఉన్న ప్రతి దేశంను కూడా మీరు తాకమని ప్రభా, ప్రతి దేశం పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. వారి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవా. మా ప్రభా, మా దేశంను నిన్ను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాము ప్రభా. ముఖ్యంగా మణిపూర్ విషయంలో నీ యొక్క సహాయం చేయము తండ్రి ప్రభా. ఎందు నిమిత్తము మరి గవర్నమెంట్ సైలెంట్గా ఉన్నదో మాకైతే తెలియదు. మా తండ్రి దేవా, ఈ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఆపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిరాశ్రయిన వారికి సహాయం దయచేయండి, ఆశ్రయం దయచేయండి ప్రభా. ఎంతోమందినైనా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఆశ్రయం పొందుకుంటూ ఉన్నారు ప్రభా. ఎంతోమంది అనాథలైపోయారు తండ్రి. మా ప్రభా, దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు క్రైస్తవులు. అనేక మంది హతసాక్షులయ్యారు ప్రభా తండ్రి. అనేక చర్చెస్ తగలబడిపోతున్నాయి, ఇళ్ళు తగలబడిపోతున్నాయి తండ్రి ప్రభా. మరి క్రైస్తవులు మాత్రమే కాదు, ఇంకా ఇతరులు కూడా ఎంతోమంది అలాంటి దాడికి గురి అవుతున్నారు, కష్టపడుతున్నారు తండ్రి. మీరు దయ ఉంచండి ప్రభా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ పరిస్థితి ఇతర ప్రాంతాలకు పాకకుండా మీరు కాపాడమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. నీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. నీకు వందనములు, స్తోత్రం జరించుకుంటున్నాము తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన ప్రభా. నీ యొక్క జోక్యము అవసరం తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాము మా దేవ. మా ప్రభా, ఇజ్రాయెల్ దేశం యెరూషలేము జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రాకారంలో నెమ్మదిని, వారి నగరంలో క్షేమం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, వారు ప్రభా యూదులందరూ కూడా నేను అంగీకరించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ప్రభా తండ్రి, స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయమును మీరు ఖండించి మరి ఆ పరిస్థితి నుంచి నాయన ప్రతి ఒక్కరిని తప్పించి రక్షించగలిగిన గొప్ప దేవుడు ఏంటున్నారు, సహాయం చేయండి. మా దేశంలో, మా రాష్ట్రంలో, దేశమును రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను దీవించి, ఉద్యోగులను దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయండి. ఎంతో అవినీతి నిండుకొని ఉన్నది తండ్రి, వాటన్నిటిని తీసివేయము. న్యాయ వ్యవస్థను, రక్షణ వ్యవస్థను, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ సమస్తమును కూడా మీరు సరైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు ఆలకించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవా తండ్రి, ఇంకా అనేకమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని దీవించండి ప్రభా. అప్పుల బాధలో ఉన్నటువంటి వారిని ప్రభా, మరి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, ఇంకా ఇండ్లు అమ్ముడు పోని పరిస్థితులలో ఉన్నటువంటి వారిని మీరు దయ ఉంచి కాపాడినైనా వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా,
అప్పుల బారి నుంచి నాయన తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రిలీజ్ కావాల్సిన ఫండ్స్ త్వరగా రిలీజ్ అయినట్లుగా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి అనేకమైనటువంటి వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచున్నాయన ప్రభా. క్రిటికల్ కండిషన్స్లో నన్ను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి నీ యొక్క శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, మానసిక వ్యధలతోనూ మానసిక రుగ్మతలతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి, రక్షణలోనికి తీసుకురండి తండ్రి. దుర్వ్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆకర్షించండి ప్రభా. వారికి విడుదలను అనుగ్రహించి సంపూర్ణంగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నూతన హృదయంను నూతన స్వభావంను పెట్టగలిగిన దేవుడవు, రాతి గుణం తీసివేసి మాంస గుణం ఇవ్వగలిగిన దేవుడవు నీవే ప్రభా. మా తండ్రి, అద్భుతం చేయండి, ఆశ్చర్యకారములు మా జీవితాలలో చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది తల్లిదండ్రులు దుఃఖంతో బాధతో వేదనతో తమ పిల్లలను గురించి, తప్పిపోయిన పిల్లలను గురించి బాధపడుతున్నారు. వారికి నాయనా మీరు దయవుంచి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవ, నీకు వేలాది వేల స్తోత్రములు. మమ్మలను దీవించండి. మా శరీరములలో ఉన్నటువంటి ప్రతి అస్వస్థతను తొలగించమని వేడుకుంటున్నాం. మా శరీర భాగాలను రక్త ప్రోషణకు అప్పగిస్తున్నాం ప్రభా. స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి దేవా. ప్రతి బాధ నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని నీ సేవలో వాడుకోనండి. అనేకుల కొరకు ప్రార్థించేవారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, మా నేడు బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. గతంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రభా. సంతోషము సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, ఈ దినం ఇచ్చిన కృపావార్తను బట్టి నీకు వందనములు ప్రభా. ఇక మీదట మేము అపాయం సంభవించకుండా సంతోషంగా ఉండగలుగుటకు తండ్రి మా మధ్య నీ ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మాకిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం చెల్లి